జై శ్రీమన్నారాయణ నూట పన్నెండవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం పుండరీకాక్షాయ హో శ్రీమన్నారాయణ నువ్వు ఎప్పుడూ నివసిస్తూ ఉండేటటువంటి ఏ విధమైనటువంటి లోపములు లేనటువంటి నిత్య నివాసమైనటువంటి శ్రీవైకుంఠాన్ని కూడా పుండరీకము అని అంటారు కదా తండ్రి అట్లాగే నిత్యము నీ సన్నిధానములో ఉండి శ్రీవైకుంఠములోనే ఉండి నిత్యము నిన్ను సేవిస్తూ ఉండేటటువంటి ఆదిశేషుడు గరుత్మంతుడు విశ్వత్సేనుడు ఇత్యాది నిత్యసూరులు అని పిలువబడేటటువంటి వారందరినీ కూడా పుండరీకము అనే కదా అంటారు స్వామి అట్లా పుండరీకము అని పిలువబడేటటువంటి నిత్యసూరులుగా పిలువబడేటటువంటి ఆదిశేష గరుత్మంత విశ్వసేనాదులందరికీ నీ సన్నిధానమునకి వచ్చినటువంటి వారందరికీ శ్రీవైకుంఠాన్ని చేరుకున్నటువంటి వారందరికీ కూడా అత్యంతమైనటువంటి ప్రియుడవు నువ్వే కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నాకు కూడా అత్యంతమైనటువంటి ప్రియుడివి నువ్వు అయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించవా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య చరణారవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం పుండరీకాక్షాయ నమ నమహా మనము ఎప్పుడెప్పుడు మన హృదయములోనికి చూసి తను ఉన్నాను అనేటటువంటి విషయాన్ని మనము గుర్తించి అన్నింటికంటే కూడా అన్నీ మనకు అనుగ్రహించినటువంటి ఆ దేవదేవుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి మనము ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ప్రేమిస్తామా అని ఎదురుచూస్తూ ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి చూస్తూ శ్రీమన్నారాయణుణ్ణి ప్రేమిస్తూ స్వామి యొక్క దివ్యనామ సంకీర్తనము చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ వాల్మీకి రామాయణములో కైకమ్మతోని మందర అనేక రకాలైనటువంటి దుర్బోధలు చేస్తూ ఓ నీ నీకోసం నువ్వంటే చాలా ఇష్టము కనుక నీకోసం నీ పతి దశరథ మహారాజు మంటల్లో దూకమన్నా దూకేస్తాడు కానీ నీకు కోపం వస్తే మాత్రం తట్టుకోలేడు ఆయన చూడలేడు కనుక హోకైకా రాముడి వనవాసం అనేటటువంటి వరము మాత్రము తప్పనిసరిగా నువ్వు కోరుకోవాలి అదొక్కటి చేస్తే చాలు మిగతా నీ కోరికలన్నీ నెరవేరుతాయి అని ఇన్ని రకాలుగా దుర్బోధ చేసిన తర్వాత కైకమ్మ మందరని చూసి అంటోందన్నమాట అప్పటికే కైకమ్మ మనస్సు బాగా మారిపోయింది అంటోంది మందరతోని ఓ మందరా ఇంతవరకు నువ్వు ఇన్ని సంవత్సరాలుగా నా దగ్గర చేస్తున్నప్పటికీ నువ్వు ఇంత గొప్పదానివని నువ్వు ఇంత యోగ్యురాలువని ఇప్పటి వరకు నేను గుర్తించలేకపోయాను హో మంధరా ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరిలో నువ్వే గొప్పదానివి అని చాలా రకాలుగా మంధరని కైకమ్మ ప్రశంసించి అప్పుడు వెళ్ళి కోపగృహంలో పడుకుంటుంది కైకమ్మ మందర చెప్పినట్టుగానే ఇక పట్టాభిషేకాన్ని గురించి రామ పట్టాభిషేకము కోసమని దశరథ మహారాజు అందరికీ అన్ని రకాలైనటువంటి పనులు అన్నీ పురమాయించి అప్పుడు సభలో నుంచి అంతఃపురంలోనికి వస్తూ ఉన్నాడు రామాభిషేకము గురించి శ్రీరామ పట్టాభిషేకము గురించి తానే కైకమ్మకి ఆ వార్తని స్వయంగా చెప్పాలి అనేటటువంటి సంతోషములో దశరథ మహారాజు వచ్చి అంతఃపురంలోనికి కైకమ్మ ఉండేటటువంటి రాజప్రాసాదములోనికి తాను ప్రవేశిస్తూ ఉన్నాడు దశరథ మహారాజు కైకా కైకా అంటూ పిలుస్తూ లోపలికి వచ్చాడు అంతఃపురంలోనికి దశరథ మహారాజు కానీ కైకమ్మ పలకటం లేదు అక్కడ ఉండేటటువంటి పరిస్థితులన్నీ అగమ్య గోచరంగా కనిపిస్తున్నాయి ఇంతకుముందు ఏనాడు కనిపించినటువంటి పరిస్థితులు దశరథ మహారాజుకి కనిపిస్తున్నాయి పాపం మెల్లిగా అక్కడ ఇక్కడ అంతటా చూశాడు ఎక్కడ కైకమ్మ కనిపించకపోతే అక్కడ ఉండేవారిని అడిగితే అప్పుడు వారు చెప్తూ ఉన్నారు కైకమ్మ కోపాగృహములో ఉన్నది అని వారంతా చెప్పగానే దశరథ మహారాజుకి ఒక్కసారిగా మాట వినగానే కోపగృహంలో ఉంది అనేటటువంటి మాట వినగానే తెలియనటువంటి విషాదముతోని దుఃఖము పొంగి పొంగి వస్తోంది దశరథ మహారాజుకి అట్లాంటి విషాదకరంగా తాను దుఃఖిస్తూనే ఆ కోపగృహంలోనికి వెళ్ళి క్రింద పడుకున్నటువంటి కైకను చూసి భయపడుతూ దుఃఖిస్తూ అడుగుతూ ఉన్నాడు కైకమ్మని ఈ రకంగా ఏమడుగుతాడో మనము రేపు తెలుసుకుందాం సీతారామచంద్రస్వామిని కల్లారా సేవిస్తూ మనస్సులోనే దర్శిస్తూ ఆ దివ్యమంగళ విగ్రహానికి తగినటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణ గుణములని భావిస్తూ పరమదయాలువైనటువంటి పరమశివుడు పరమపారవశ్యములో చెప్పుకున్నటువంటి పరమపవన నామాన్ని నోరారా చెప్పుకుందాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజ హే 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 సీతారామ హేహేత పన్నెండవ శ్లోకం వసు వసుమణ సత్య समात्मा सम्मितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः ओ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ पुण्डरीकाक्षाय नमः ॐ पुण्डरीकाक्षाय नमः